నమస్తే, వెల్కమ్ టు 90 తెలంగాణ న్యూస్. దర్పల్లి మండలంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 3వ వార్షికోత్సవం పురస్కరించుకొని ముండూరు కాపు కుల బంధువులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 3వ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠత, భక్తులు కోరిన కోరికలను తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహ అవతార పురుషుడు. ఈ స్వామి నరసింహ అవతారము నరసింహుడు, నరసింహ అవతారము నరహర నరసింహమూర్తి, నరసింహుడు అను వివిధ పేర్లతో పిలువబడుతూ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని వర్ణించే నామములుగా హిందూ పురాణాల ప్రకారం నరసింహుడు సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఎన్నో అవతారాలలో ఉగ్ర రూపాన్ని దాల్చి భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన అవతారాలలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో 4 అవతారం నరసింహ అవతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తులు స్మరిస్తారు. అతి పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలను తీర్చడానికి రూపాంతరం చెంది కొలువుదేరింది. ప్రధానేన ఇంద్రాది అష్ట నిష్పాలక పూర్వక క్షేత్రపాలక దేవత ప్రియతాం నమః. ఈరోజు దర్పల్లి గ్రామంలో మునూర్కా ఆధ్వర్యంలో మా గుజ్జల చట్టం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవం గత 3 సంవత్సరాలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. 70-80 సంవత్సరాల దేవాలయం. మా తాత ముత్తాతల నుంచి జరుగుతుంది. మేము కూడా 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. అందరం కుటుంబ సమేతంగా మా కుటుంబాలు 40 ఉంటాయి. అందరం కూడా కుటుంబ సమేతంగా జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం 5 వార్షికోత్సవంలో ఇప్పుడు 3వ జరుగుతుంది. ఇంకా గత 2 కూడా జరుపుకోవడానికి అడ్జస్ట్. వార్షికోత్సవం సందర్భంగా నిన్న పందిరి వేయడం జరిగింది. ఈరోజు యజ్ఞము, ప్లస్ కళ్యాణము, అన్నసత్రం కూడా, అభిషేకం కూడా జరుగుతుంది. ఈరోజు అన్నసత్రం కలదు,